విద్యార్థి సంఘాలు కావచ్చు జేఏసి కావచ్చు కేసీఆర్ కి సపోర్ట్ చేయడానికి కేసీఆర్ ఇన్ని డబ్బులు పంపించాడు దేనికి ఇచ్చినట్టు నాకు అర్థం కాలేదు గొడవలు రేవెత్తినందుకు ఇప్పుడు నాకు డబ్బులు పంపించేటువంటి ఇంకా ఛాన్స్ ఎక్కడది నేను వేరే సంఘం కాదు వేరేది కాదు నన్ను ఏదో ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నన్ను ఏదో కమిట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు కానీ నేనే ఇష్టం ఉండే వారితో ఉన్నటువంటి పరిస్థితి కదా కోదండరామ్ గారిని కేసీఆర్ గారు ఎందుకు పక్కన పెట్టేశారు ఎవరు పెట్టిన పక్కన అంత పట్టించుకోవట్లేదు కోదండరామ్ గారు రెండవసారి తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్న తర్వాత శ్రీకాంత్ చారిని కూడా కావాలనే చంపేసి అది ఆత్మాశగా క్రియేట్ చేసి సింపతి తెచ్చుకున్నారు అని విన్నాం అది ఎంతవరకు నిజం ఎవరు చంపేశారు అంటే ఆయన ఆత్మాచ కాదు అది అందులో అసలు ఆరోపణ రాంగది కరెక్ట్ గా ఇప్పుడు కూడా మనం ఆరోపణ మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ ఇస్తున్నాం రాజేందర్ గారు మొన్నటి వరకు సీఎం కేసీఆర్ గారు కావచ్చు ఒక రైట్ హ్యాండ్ గా ఇటల రాజేందర్ గారిని పక్కన పెట్టుకొని వెన్నుపోటు పొడిచి ఎందుకు పంపించేశారు వెన్నుపోటు అనే పదం ఎప్పుడు వస్తుందంటే పెద్ద లీడర్కి వెనక ఉన్నవాడు అన్యాయం చేసిపోతే వెన్నుపోటు అంటే ఏదో కబ్జా చేశారు ఎన్నో ఏళ్ల నుంచి అని చెప్పి మరి అలా అంటే మల్లారెడ్డి కూడా చాలా కబ్జాలు ఉన్నాయి ఇవ్వండి అంటున్నా మల్లారెడ్డి గారు పెట్టినట్టు కదా మీరే తీసుకొచ్చి ఇవ్వండి ఇగో షావే గారు ఓకే టీవీ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇచ్చారు కంప్లైంట్ ఇవి ఎవిడెన్స్లు దయచేసి సీరియల్ తీసుకొని ఇస్తాను అయితే మీరు ఎటువంటి కబ్జాలు చేయలేదంటారు మీరు చూపించమంటారు కదా నేను రెడీ ఉన్నా ఎక్కడికక్కడికి పోదాం తుంగతుర్తి కబ్జా కాదు తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక వ్యాపారస్తుల దగ్గర కానీ ఒక కాంట్రాక్టర్ దగ్గర కానీ ఒక ఇసుకదండ దగ్గర కానీ ఒక వైన్స్ దగ్గర కానీ రూపాయి తీసుకుని ప్రూవ్ చేస్తే ఈ రాజీనామా చేసి వెళ్ళిపోతారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఫోకస్ చేస్తున్నారని చెప్పి తీన్మార్ మల్లన్నని తీసుకెళ్లి జైలేశారా పూ శెట్టి పి శెట్టి డామారావు ఏంది ఏ కల్చర్ గిదా మీడియా అంటే మీరు ఒక్కొక్కసారి మాట్లాడే ఇప్పుడు జగ్గారెడ్డితో డిబేట్లో కూర్చున్న జగ్గారెడ్డి అప్పు నువ్వు అన్నట్టుగా మీరు మాట్లాడతారు అంటే మీరేమాత్రం సీనియర్ నాయకులకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఒకటి నేను చెప్తాను జగ్గారెడ్డి గారు నేను అన్నమాట వస్తున్నా నేను అక్కడ కూర్చుని ఉండగా నా నాయకుడిని నా రాజకీయ గురువుని నాకు తండ్రి సమానమైన కేసీఆర్ గారు విమర్శిస్తే 100% మాట్లాడు డబ్బులు కేవలం ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళకే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జెండాలు పట్టుకొని ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకు ఎక్కడైనా న్యాయం జరిగింది అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీరు ఇష్టం తయారు చేసుకుని రండి తుంగతుర్తి నియోజకవర్గం జరిగింది సరే అంటే ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ టైంకే దళిత బంధు ఎందుకు రిలీజ్ చేశారు అది కూడా హుజూరాబాద్ నుంచే మీటింగ్ ఎందుకు పెట్టారు కేసీఆర్ అంటే ఆయన ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా మనం డిసైడ్ చేస్తామా మరి అట్లాంటప్పుడు హుజూరాబాద్ లో ఎందుకు పెట్టారు అలాంటి ఉద్దేశం లేనప్పుడు వేరే ఎక్కడి నుంచి మీటింగ్ పెట్టచ్చు కదా హుజూరాబాద్ లో పెడితే మీకెందుకు నష్టం కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాము సన్యాసం పట్ట నడుపుతున్నాం రాజకీయ పార్టీ నడుపుతున్నాం ఓట్ల కోసం చేస్తాం ఓట్ల కోసం చెప్పి దీనికోసం చేస్తాం 100% రాజకీయమే మేము చేసేది నల్గొండ ఆశీర్వాద సభలో మన పల్లా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే అన్న ఆచరణను మాట్లాడినే నువ్వు అని చెప్పి మీరు అనడం జరిగింది అసలు ఈ మధ్య కేసీఆర్ గారు ఎవరిని కలవరు ఎక్కువ ఫామ్ హౌస్ లోనే ఉంటారు ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడు తాగుతూ ఫామ్ హౌస్ లోనే కూర్చుంటారు అసలు ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వరు అని చెప్పి ఫామ్ హౌస్ లో ఉంటాడు తాగుతారు అనేటువంటి అంశం కరెక్ట్ కదా అసలు క్వశ్చన్ కూడా తప్పు ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద మనం కూడా అట్లా క్వశ్చన్ అడగడం కూడా తప్పు ప్రతిసారి ఒక ప్రముఖ హీరోయిన్ తోటి కేటీఆర్ గారికి ఉన్న సంబంధం గురించి ఏదో అలా మాట్లాడినప్పుడు ఎందుకు కేటీఆర్ గారు దానికి స్పందించట్లేదు టీఆర్ఎస్ పార్టీ తరపున కూడా ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిదానికి ఎందుకు స్పందించాలి మేడం అంటే స్పందించకపోతే ఒప్పుకున్నట్టే అవుతుంది కదా స్కామ్లు కబ్జాలు పిబ్జాలు ఏమి లేవు ఏం మాట్లాడేందుకు లేవు ఏం చేయాలి మెంటల్గా డిమోరైజ్ చేయాలి కాబట్టి అక్కమ సంబంధం ఉంటారు ఇంత సీల్ రాజకీయ రాజకీయ వ్యభచారాలు మేడం వీళ్ళు మేడం మాట్లాడేది